ఏంటయ్యా మేడం, ఏదైనా జాబ్ ఇస్తారా? జాబులు ఇవన్నీ కాదు గాని, మీకు యూట్యూబ్ అకౌంట్ ఉందా? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా? అయితే మీకు ఇక్కడేం పని లేదయ్యా. హే కెమెరామన్ ఇలారా, హాయ్ ఫ్రెండ్స్, ఇది మా జూమర్ అండి, బెంగళూరు నుంచి తెచ్చాము. ఏంద్రా, ఒక్క జాబ్ కూడా దొరకడం లేదు. ఎంత చదివినా ఈ డిగ్రీలు బీటెక్లు వేస్టా? నేను 10 డేస్ మా కూతురు దగ్గరికి వెళ్తున్నాను. అయ్యో, లాక్ చేశారే. ఐడియా. ఏం చేస్తున్నారా? కుంభ స్థలాన్ని బద్దలు కొడదామని. రే, హీరోకి బాడీనే కాదురా, బ్రెయిన్ కూడా ఉండాలి. ఇంకా పారు. ఇదే మా ఇల్లు, నేను ఎప్పుడైనా బయటికి వెళ్తే లాక్ చేసి కీస్ దాని కింద పెట్టి వెళ్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇల్లేంద్రా, ఇంత పెద్దగా ఉంది. ఫస్ట్ వచ్చిన పని చూడు. ఒరేయ్, ఏం చేస్తున్నావురా? డబ్బులు వెతుకుతున్నారా? రే ట్యూబ్లైట్ ఇటు చూడు. ఇవన్నీ ఈ బెడ్ కింద ఉన్న లాకర్ లో పెడతాను ఫ్రెండ్స్. ఆ లాకర్ లో ఉంది తీ. రే, ఇక వెళ్దామా? రే హాయ్ ఫ్రెండ్స్, నేను సంపాదించిన డబ్బంతా ఈ లాకర్ లోనే పెడతాను ఫ్రెండ్స్. ఇవన్నీ నా వెండి సామాన్లు, ఇవన్నీ నేను ఆ లాకర్ లో దాచుకుంటాను. నా హోమ్ టూర్ మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాంటి హోమ్ టూర్ చేయండి, ఇంటికి కూడా వస్తాం. మా దొంగతనం ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్. మంచి అప్లికేషన్ గురించి చెప్పడానికి వచ్చా. అదేంటంటే Lotus 365. సో దీంట్లో మనకి క్రికెట్ గురించి మంచి నాలెడ్జ్ ఉంటే చాలు, మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ 200+ గేమ్స్ కూడా ఉంటాయి, యాజ్ అ ఫన్ లైక్ గోవా. సో ఇది ఇట్ ఈస్ ఎ మోస్ట్ ట్రస్టెడ్ అండ్ సెక్యూర్ కూడా. దీని బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి నవాజుద్దీన్, కృతిక రబండ, ఊర్వశి అండ్ కాజల్ అగర్వాల్. సో మన మనీ అనేది విత్ ఇన్ 20 మినిట్స్ లో విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు. సో గైస్, వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? కామెంట్ సెక్షన్ లో అయితే లింక్ ఇచ్చాను, వెళ్ళి సైన్ ఇన్ అవ్వండి. అండ్ 365 రూపీస్ బోనస్ కూడా పొందండి. రషు, చాలా ప్రేమ అప్యాయతతో చేశా. థాంక్ యూ ధర్ణి. కొంచెం వర్క్ లో ఉండి తినలేకపోయినా ధర్ణి. ఏంటో ప్రశ్న నువ్వు? ధర్ణి కనపడకుండా వెళ్ళిపోవాలి ఫస్ట్. ప్రశు, ప్రశు క్యారీర్ మర్చిపోయినా? నేను హోటల్లో తింటాం లేదు ధర్ణి. అదేంటి ప్రశు అలా అంటావు? నీ కోసం ప్రేమ అభ్యర్థంతో చేశాను. అంతా నా కర్మ. ఇవ్వు. అచో చాంగో. ఇక్కడ పెట్టు. మరి ఇక్కడ నువ్వు పెడతావా ధర్ణి? ఇడు పెట్టు ధర్ణి. సారీ మర్దల్, నీతో మాట్లాడుతుంటే ధర్ణి హట్ అవుతుంది, నేను మాట్లాడలేను. పాపం ధర్ణి, నా కోసం క్యారీ కట్టినట్టుంది. ఈరోజు ఫుడ్ ఇంత టేస్టీగా ఉంది, చాలా బాగా చేసింది. ధర్ణి ఏమో అనుకున్నా గానీ సూపర్ ధర్ణి. అబ్బా, ఏం తెలియనట్ట. బావా. అబ్బా, ఏంటి మర్దలు ఉసుస్తుంటావు? మీ అక్క నీ మెచ్చుకోవాలి. నువ్వు చెప్పు ప్రశ్న. నిన్న మొన్న చేసావు కదా, అస్సలు బాగాలేదు ధర్ణి, కానీ ఈరోజు చేసావు కదా, చాలా బాగుంది. అది చేసింది నేను కాదు, మా చెల్లి. అది నిన్న మొన్న బాగుందండి, ఈరోజు ఏమైంది? అంతా నీ వల్లే. నేనేం చేశాను ప్రశు? నీ కోసం అప్పు చేసి నెక్లెస్ కొన్నా. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, అప్పిచ్చినోడు ఎప్పుడో సో నాకు భయంగా ఉంది. డాడీ, మనం దొంగ పులిసి ఆట ఆడదామా? సరే, నువ్వు కౌంట్ చెయ్యి, నేను పోయి దాక్కుంటా. చూసావా, నన్ను పట్టుకోలేవు. ఓయమ్మా, వీడొస్తున్నాడు. ఎందే
ధర్ణి ధర్ణి అప్పిచ్చి నోడొస్తున్నాడే, నన్ను అడితే ఇంట్లో లేనని చెప్పి. ఎక్కడమ్మా మీ ఆయన అప్పు తీసుకుని లోలైతుంది? అది ప్రశు ఊరికి వెళ్ళాడండి. అంకుల్ మా నాన్న దాక్కున్నాడో తెలుసు అంకుల్, రా చూపిస్తా. మీ అమ్మ నీకు ఎప్పుడు కనిపెట్టాలో కూడా తెలీదా? రే ఉండరా మా నాన్న, నేను మేనేజ్ చేస్తా ఉండు. నానా ఏమ్రా, ఎగ్జామ్ ఫీజు కట్టాలా, డబ్బులు ఏమి నాన్న? మొన్ననే కదరా ఇచ్చింది. అది కాలేజ్ ఫీజు నాన్న, కావాలంటే విన్ను అడుగు. అవునా, ఇంత ఉందిరా నా దగ్గర? సరిపోతుందిలే నాన్న. ఏందో ఈ చదువులు? రే మీ నాన్న భలే మేనేజ్ చేసినావరా అన్న. ఇక్కడ రండి, ఫైల్స్ ఎండి సార్కి ఇచ్చేయండి అన్న. సరే సార్. అన్న ఫుల్ మీల్స్ ఎంత? 120 రూపాయలు అన్న. రే మీ నాన్నరా. ప్లేట్ మీల్స్ అన్న? 60 రూపాయలు అన్న. 60 రూపాయలా? నా దగ్గర 20 రూపాయలు ఉంది, ఏమొస్తుందన్న? వాటర్ బాటిల్ వస్తుంది అన్న, అంతే. సర్లేనా ఇయ్యండి. నాన్న ప్రేమను అర్థం చేసుకోకపోయినా పర్లేదు, కానీ నాన్న కష్టాన్ని మిస్యూజ్ చేయకండి. ఖాళీగా ఉన్నాయంటే ఏం ధర్ని, వన్ టైం చేయలేదు చెప్తే కదా. ఇంట్లో ఐఎస్ అవుతుంది డాడీ. ఐఎస్ అంటే? ఐఎస్ అంటే ఇంట్లో స్ట్రైక్ డాడీ. స్ట్రైకా? అవును డాడీ. రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా? ఈనా నేను పండగకి డ్రెస్ అయితే కొనిలేదు. హే అది ఈయనకి ప్రతిరోజు 3 పూట్ల కష్టపడి వంట చేస్తున్నా యువరానర్. అయితే హోటల్లో తింటే నెలకు 9,000 అవుతుంది యువరానర్. నేను 5,000 అడుగుతున్నా. ఇచ్చేనయ్యా ఇచ్చేయండి. ఇంకా నువ్వు చెప్పమ్మా. ఇంట్లో బట్టలు పోకులు క్లీనింగ్ అన్ని చేస్తా. ఇవన్నీ బయట చేస్తే 10,000 ఇస్తారమ్మా. నేను 6,000 అడిగినా అది కూడా ఇవ్వట్లేదు. ఏంటో ఈ ఫ్యాను తిరగడమే లేదు. ఏంటో ఇంత డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలియట్లేదు. యువరానర్ ఈవిడ ఇక్కడ రోజు ఫుడ్ తింటోంది, అవి తెచ్చేది నేనేగా. బియ్యానికి, కూరగాయలకి, ఇడ్లీ పిండికి, దోసపిండికి, గోధుమ పిండికి ఇలా ఎంత తక్కువ కాదన్నా? నెలకు 10,000 ఖర్చు వస్తుంది. నాతో పాటే ఆవిడే తింటుంది కాబట్టి ఒక 5,000 ఇవ్వమనండి యువరానర్. ఇంకా 6,000 మిగిలింది యువరానర్. ఇప్పుడు హోటల్స్ లేదా రెస్టారెంట్స్ లో పడుకోవాలంటే నెలకు ఎంత తక్కువ లేదన్నా 15,000 ఖర్చు వస్తుంది. ఈమె నా ఇంట్లోనే ఉంటుందిగా, జస్ట్ 6,000 అడుగుతున్నా. దొంగ సచ్చిపోడు, ఇచ్చినట్టు మొత్తం పీకేసుకున్నాడు. కార్ కొన్నాడు రా. కంగ్రాట్స్ మామా. పార్టీ ఇస్తున్నాను రారా. పార్టీయా? చాలా బాగుంది మామా కారు. చెప్పరా నీకేం పార్టీ కావాలో? అత్తతో చికెన్ చెప్పి మామా. ఇంతేనా? పదరా అచ్చుత, ఈరోజు చికెన్ చెయ్యి. అబ్బా ఈరోజే కదండి కారు కొని పూజ చేసింది, రేపు చేస్తాలే. రేపు చేస్తాది లేరా? రేపు రేపు. అచ్చుత చికెన్ తీసుకొని వచ్చానా? అబ్బా ఈరోజు సోమవారం అండి, శివుని పూజ చేశాను, రేపు చేస్తాలే. రేపు చేస్తావా? రేపు చేస్తాదంటే లేరా? రేపు రేపు. అచ్చుత చికెన్ తీసుకొని వచ్చానా? అబ్బా ఈరోజు మంగళవారం అండి, ఆంజనేయ స్వామి పూజ చేశాను, రేపు చేస్తాలే. తినే భాగ్యం లేదేమో. రేపు చేస్తుందంటే లేరా? ఎప్పుడ్రా మనం సంపాదించేది, ఎప్పుడ్రా ఇలాంటి ఇల్లు కట్టేది. అమ్మో డబ్బులు. ఆంటీ మీ డబ్బులు పడిపోయింది. రే ఆమె ఎదురా? ఆ ఇంట్లోకి వెళ్ళినారా? రారా. రే ఏమైందిరా? ఫస్ట్ పిలిచురా. ఆంటీ ఆంటీ. రే పలకట్లేదురా. నేను పిలుస్తా ఉన్నాను. అమ్మా. ఎవరు బాబు? నేను అమ్మా అని పిలిచింది. నేనే అమ్మా.
చిన్నప్పుడు నా కొడుకు పిలిచినట్టే అనిపించింది నాన్న. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే మీ కొడుకు? చిన్నప్పుడే తప్పిపోయాడు నాన్న. అమ్మా, నేనే అమ్మా నీ కొడుకుని. ఓరి నాయనో, ఆస్తి కోసం ఇంత పెద్ద స్కెచ్చా?